జాబ్ లేకుండా పిల్లని ఇయడం కష్టం బై. అరే అట్లా కాదక్క, కనీసం ఏ వాచ్మెన్ జాబో సెక్యూరిటీ జాబో ఉంటున్నా ఆలోచిస్తుండె. మరి ఏ ఉద్యోగం లేకుండా పిల్లని ఇయడం అంటే కష్టం కదే. ఎలా కనిపిస్తున్నాను మీకు? ఉద్యోగం ఉందని అబద్ధం చెప్పి వస్తారా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలు తోయిస్తా. కష్టం, చాలా కష్టం, మహాకష్టం. అయ్యో శివ శివా! ఏమైంది గురుగారు? అసలు మీ తమ్ముడు జాతకం ఏంటో అర్థం కావట్లేదమ్మా. అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియట్లేదు. ఒక పని చేయండి గురుగారు, మంచి నుంచి మొదలు పెట్టండి. ఎక్కడా ఉంటేనే కదా మంచి. అంతా దరిద్రం, అష్ట దరిద్రం, మహాదరిద్రం, దరిద్రానికే దరిద్రం. అదే ఉంది ఇక్కడ, ఇంకేం లేదు. మరేం చేయమంటారు గురుగారు? పెళ్ళమ్మా పెళ్ళి, పెళ్ళి చేస్తేనే కాని ఇది మారదు. అందరూ ఇలానే అంటున్నారు గురుగారు, ఉద్యోగం లేని పిల్లని ఇవ్వట్లేదు. మరేం చేయమంటారు మీరే చెప్పండి. మరేం చేయలేం. మీరేం చేస్తారో తెలీదు. మీ తమ్ముడికి ఎలాగైనా ఈ సంవత్సరం పెళ్ళి చెయ్యండి. ఒకవేళ సంవత్సరం దాటిపోతే? చేసినా ఉపయోగం లేదు. ఏం బాబు, ఏం మాట్లాడేవేంటి? గురుగారు, మీకేమన్నా పెళ్ళిడికి వచ్చిన చెల్లో అక్కో మరదలో ఉన్నారా? నా పేరు శ్రీనివాసులు. అందరిలానే బీటెక్ పూర్తి చేశాను, అది కూడా 35%తో. నా జీవితంలో దరిద్రం పోయి నాకు ఉద్యోగం రావాలన్నా, డబ్బు సంపాదన రావాలన్నా పెళ్లి చేసుకోవాలని ప్రతి జ్యోతిష్యుడు చెప్పాడు. కానీ ఉద్యోగం లేనిగా ఎవ్వరూ పిల్లనివ్వట్లేదు. పెళ్ళి అయితేనే కానీ ఉద్యోగం రాదు అని అంటున్నారు. కావున దయచేసి మీ అక్కో చెల్లో లేదా వాళ్ళ ఫ్రెండ్సో ఎవరో ఒకళ్ళుంటే ఈ కింద నంబర్కి డయల్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. పెళ్ళి అవ్వగానే ఉద్యోగం వస్తుంది, ఇది నా గ్యారంటీ. So we'll take you as an intern first, and if we like your performance, then we'll take you as a permanent employee. We are sorry. పదివేలకు మించి ఇవ్వనమ్మా, మీ ఇష్టం. అన్నా, నాకోసమేనా వెయిట్? ఎంతసేపు వెయిట్ చేస్తావు? హే జూరవే, పెళ్లి చేసుకోమని పాంప్లెట్ పంచుతున్నాడే. ఇంకా నాకు జాబ్ రాకపోతే నేను కూడా ఇదే చేయాలేమో, పాంప్లెట్లు పంచుకోవాలి. క్యాహువారే, చూడరా ఎంత బాగా ఐడి కార్డులు వేసుకొని తిరుగుతున్నారో. నేను ఇలా ఐడి కార్డులు వేసుకొని ఐఫోన్ పట్టుకొని రిచ్గా ఎప్పుడు తిరుగుతానో ఏంటో. అవన్నీ కావాలంటే ముందు జాబ్ రావాలి. ఎలా వస్తుందిరా? ఒకడేమో 6 మంత్స్ ఫ్రీగా పనిచేయమంటాడు, ఇంకొకడు 3 ఇయర్స్ ఖాళీగా ఎందుకున్నానంటాడు. ఒకడు క్వాలిఫికేషన్స్ అంటాడు, ఇంకొకడు రెజ్యూమే అంటాడు. ఇంకా నాకు జాబ్ వచ్చినట్టే. అవన్నీ కామనేలే, ఇప్పుడేం చేద్దాం? డ్రాప్ చేయమంటాను. ఓ, అందుకా ఇంతసేపు వెయిటింగ్? నేను ఇంకా దేనికోసమో అనుకున్నాలి. మరి ఇంకేం చేయమంటావురా? బస్లో వెళ్ళే ఓపిక లేదు, క్యాబ్లో వెళ్ళే స్తోమత లేదు, లిఫ్ట్ అడిగేంత ధైర్యం లేదు. బ్రో, నీ దగ్గర ఉందంటే టాపిక్ నాకు లేదు, బంద్ చేస్తా. త్వరగా. ఇంకేంట్రా బాబు, నీ బేబీ ఏమంటుంది? ఏమోనే, పెళ్లి సంబంధాలు చూస్తున్నారంటుండు. మరి చూడాలి ఇంకా. ఫోన్లేరా చేసుకుంటావని ఒక పీడ పోతుంది. సరే, నువ్వు మరీ అంత ఏడుస్తున్నావంటే లేపుకెళ్ళిపోదాం. ఎప్పటికైనా నువ్వు హెల్ప్ చేయాల్సిందే. రే, నాకే జాబ్ దిక్కులేదంటే మళ్ళీ నీ పెళ్ళికి నేను డోలా? పోవే. ఇక్కడ ఆపి పో అంటావేంట్రా? ఇప్పుడు నేను లోపలికి వచ్చానుకో, ఈ ఎదవ కూడా జాబ్ వచ్చింది, నీకేం మాయరోగం వచ్చింది అంటాడు మీ నాన్న. అవసరం? రే బబ్లు, తారా మే నై ఆవుంగి, మే జావుంగి. అలివేలు. ఏంటి బ్యాగ్? గుడ్ నైట్. ఇంకెక్కడ గుడ్ నైట్ పా. కలియుగంలో అత్యంత పవిత్రమైంది అని కదా నేను మీతో మనవి చేశాను రామనామం గురించి.
శ్రీరామాయణం వినడం ఒక మహద్భాగ్యం. నన్ను నమ్మండి, నేను చెప్తున్నానని నేను చెప్పట్లేదు. అగు, ఏమైంది? నిన్నే అడిగేది ఏమైంది? రాలేదు. గట్టిగా చెప్పిచావు. రాలేదు. నేను అప్పుడే చెప్పాను నీకు, అప్పు చేసి చదువుకోకే అని. 500,000కి నెల నెల వడ్డీ కట్టలేక చస్తున్నాను నేను. ఇంకా నా వల్ల కాదు. చూడు, ఇప్పటికి 10 సార్లు కాల్ చేశాడు వాడు. ఏమైనా సమాధానం చెప్పను? రేపు పొద్దున ఇంటికి వచ్చి పడతాడు. అర్థమవుతుందా? నీతోనే మాట్లాడేది. అప్పు చేసి చదువుకోకే అని చెప్పానా లేదా? చెప్పారు. విన్నావా నా మాట? క్యాంపస్లో జాబ్ వస్తుంది, 500,000 నేనే కట్టుకుంటా అన్నావు. ఇప్పుడేమైంది? వస్తుంది వస్తుందని 2 సంవత్సరం ఇంట్లోనే కూర్చున్నావు. ఇప్పుడు అది లేదని బయట తిరుగుతున్నావు. నీ తిండి ఖర్చు, నీ అప్పు వడ్డీ, రేపు పొద్దున నీ పెళ్లి ఖర్చు. నీ వల్ల 1 రూపాయి ఉపయోగముందా? ఇలా అరుస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడమేంటి? ఇప్పుడు అరిస్తే సమస్యలేమైనా తీరిపోతాయా? నీ ఆరోగ్యం పాడవడం తప్ప ఏ ఉపయోగం ఉండదు. ఇప్పుడున్న ఖర్చులకి మించి మళ్ళీ ఇంకో ఖర్చు. ఈ సమాధానాలు నాకు కాదు. ఇంటర్వ్యూలో చెప్పు, కనీసం ఉద్యోగమైనా వస్తుంది కదా. వాడిదే అడిగితే ఇదే సమాధానాలు చెప్తాను. చూడు, రోజు నీతో వాదించే ఓపికైతే నాకు లేదు నాన్నా. అప్పుడు అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నా. నా ఖర్చులు నేను చూసుకుంటా, నా అప్పులు నేనే తీర్చుకుంటా. నువ్వు నా గురించి అంత టెన్షన్ తీసుకోకు, తినేసి పడుకో. ఇప్పటికి 10 సార్లు కాల్ చేశాడు వాడు. ఏమైనా సమాధానం చెప్పను. రే శ్రీను, శ్రీను, ఏంట్రా రూమ్ అంతా ఇంత చెత్త చెత్తగుంది? రే, కొంచెమైనా సిగ్గుందా రా? అసలు పంతులు గారు చెప్పింది మర్చిపోయావా? గేమ్ ఆడుతూ కూర్చున్నావు. 1 సంవత్సరమే టైం ఉంది. ఈ సంవత్సరంలో పెళ్లి చేసుకుంటేనే నీ జీవితం బాగుపడుతుంది. ఇంత రిలాక్స్డ్గా ఎలా ఉన్నావురా? ఇగో, పెళ్లి చేసుకుంటేనే కానీ జీవితం మారదు. జీతం వస్తేనే కానీ ఎవడో పిల్లనేవడు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చేద్దాం అన్న ఆలోచన ఉందారా అసలు నీకు? ఏం చేయమంటుంది నన్ను ఇప్పుడు? రేపొక పెళ్లి చూపులుంది, వెళ్ళు. వద్దే బాబు, రేపక్కడికెళ్తాను. ఉద్యోగం లేదని దొబ్బమంటాడు. అక్కడ దాకెళ్ళే ఓపిక నాకైతే లేదు. నీకు ఉద్యోగం లేదని వాళ్ళకి తెలుసురా? వాళ్ళకేదో ఎగ్స్ బిజినెస్ ఉందంట, అది చూసుకుంటే చాలన్నారు. ఏంటి, నిజంగానా? అంటే ఉద్యోగం లేకపోయినా పిల్లనిస్తానని అన్నారా? ఇదే మంచోళ్ళి భూమిది లేరని చెప్పింది. సూపర్. కానీ అమ్మాయి వాళ్ళ నాన్నకి నువ్వు నచ్చితేనే ఈ పెళ్ళి. పెళ్లి కూతురు నాన్నకి ఉద్యోగం లేకపోయినా పర్లేదు, బుద్ధిమంతుడయ్యుంటే చాలంట. ఏ చెడు అలవాట్లు వ్యసనాలు లేనివాడు కావాలని కూర్చున్నాడంట. ఉద్యోగం తెచ్చుకోవడం కష్టం గానీ బుద్ధిమంతుల్లో ఉండడం ఎంతసేపే? ఈ పెళ్లి చూపులు గాని చెడగొట్టావు. నేనేం చేయలేనురా సీను. నేను చూసుకుంటాం కదా అదంతా. అవును, బావింకా రాలేదా? లేదు, ఏదో పనుందంట, లేట్ అవుతుందన్నాడు. ఓ మై అక్క, ఈ ఉద్యోగాలు చేసేవాళ్ళతో ఇంతేనే, ఎప్పుడూ ఇంటి పట్టాను ఉండరు. రేపు పొద్దున్న నాకు పెళ్ళైన తర్వాత నాకు కాబోయే పెళ్ళానికి ఇలాంటి కష్టం రాకుండా చూసుకుంటాను. రేపు మళ్ళీ ఇలా మమ్మల్ని చూసి జలస్ ఫీల్ అవడం లాంటివి మాత్రం జయకు, సరేనా? ముందు పెళ్లి చూపులు సక్రమంగా అయ్యేలాగా చూడు. ఇగో, నాకన్నా బుద్ధిమంతుడు ఎవడో లేడని చూపిస్తాను అక్కడ. అది అలివేలు, అలివేలు, అలివేలు. ఏంటి ఇంతసేపు తలుపు తీయడానికి? ఏంట్రా పొద్దు పొద్దునే, అయినా నీ అవతారం ఏంటి, నీ బట్టలేంటి, ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, నా బేబీకి పెళ్లి చూపులంత. దానికి నేనేం చేస్తానరా? ఆపాలి కదా పదే. నాకు ఇంటర్వ్యూ ఉంది, నేను రాను. ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ? నేను లేపితే కానీ లేవలేదు. ప్లీజ్ రా, నిజంగా నాకు లైఫ్ మ్యాటర్. అది కూడా నాకు లైఫ్ మ్యాటర్. రేపు బట్టలు మార్చుకొని వస్తానరా. లేదండి, జాబ్ లో చిన్న వర్క్ ఉండి వెళ్ళారు. అబ్బా, ఏం ఉద్యోగంలో ఏమో, అందుకే నేను
నాకొచ్చే అల్లుడికి ఉద్యోగం వద్దు, నా బిజినెస్ చూసుకుంటే చాలు అనుకుంటున్నా. ఆహా, ఓహో, భారతదేశంలో ప్రతి ఆడపిల్ల తండ్రి మీకులా ఆలోచిస్తే ఏ అబ్బాయి పెళ్లి కోసం ఉద్యోగం తెచ్చుకోవాలనుకోడు. అప్పుడు ఏ టెన్షన్ ఉండదు, ఎయిర్ ఫాల్ ఉండదు, పొట్టుండదు, ప్రతి కుర్రాడు ఆరోగ్యంగా ఉంటాడు అంకిల్. అంతే కదా అంకిల్ గారు. అంకిల్ గారు, అమ్మాయి గారిని కాస్త. ఏం బుద్ధి, ఏం బుద్ధి. అమ్మాయి రెడీ అవుతుంది బాబు, ఈలోపు నువ్వు కాఫీ తాగు. అయ్యో పెద్దవారు, ముందు మీరు తీసుకోండి. అబ్బా మళ్ళీ ఇంత మంచివాడువేంటి బాబు నువ్వు, నువ్వు తాగవేంటి బాబు. అయ్యో పెళ్లి చూపులకు వచ్చిన తర్వాత అమ్మాయి రాకుండా అబ్బాయి తీసుకోవటం సభ్యత సంస్కారం రెండూ కాదు. ఏదైనా సరే సమానంగా ఉండాలి. భార్యాభర్తలకి ఇదే తొలి లక్షణం. మొదటి చూపులైన పెళ్లి చూపుల నుంచే ఇది మొదలవ్వాలి. అంతే కదా అంకుల్ గారు. ఓహో, ఏం చెప్పే బాబు, ఇది కదా, ఇలా కదా అబ్బాయి ఉండాలి. జోగం వద్దు, సంస్కారం బుద్ధి మంచుకుండాలి. ఒరే బబ్లు, పెళ్లి చూపులు అంటున్నావు, కాస్త మంచి బట్టలు వేసుకొచ్చేదాన్ని కదరా. నీ గోలేంటి, అయినా పెళ్లి చూపులు నా బేబీకేట్, నీకెందుక కొత్త బట్టలు. ఏదో ఒకచ్చేసి క్యాన్సిల్ చేయవే ప్లీజ్. ప్లీజ్ ముందు నన్ను వదిలేస్తే నేను ఇంటర్వ్యూ. ప్లీజ్ నువ్వే ఏదో ఒకటి చేయాలి. ఇదిగో నీకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా, నీకు జాబ్ ఇప్పించే పూచి నాది. నిజంగా ఏదో ఒకచ్చేసి క్యాన్సిల్ చేయవే ప్లీజ్. ప్లీజ్ బబ్లు, మరి ఇన్ని రోజులు ఎండల్లో రోడ్ల మీద వర్షంలో తిరిగినప్పుడు ఈ ఆఫర్ ఇవ్వలేదేంట్రా. బుడ్డి 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 తక్కువే చెప్పలేదే. ఈసారి ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ నీకు సాలరీ క్రెడిట్ అవుతుంది. నమ్మమంటావా? పక్కనే పక్క. ఒకవేళ ఇప్పించకపోతే? చెప్పించుకుని కొట్టవే ప్లీజ్. ప్లీజ్ ఏదో జైవే, ఏదో ఒకటి జైవే, ఏదో ఒకటి జైవే. సరే సరే అన్నావా? హలో, ఏం లేదు, ప్లాన్ చెప్పు, ప్లాన్ చెప్పు, ప్లాన్ చెప్పు. ఇల్లు ఇదే కదా? అదే జాబ్ పక్కా కదా? పక్క పక్క. శ్రీనివాసులు, ఈ రోజులో ఆ పేరు ఎవరు పెట్టుకుంటారమ్మా? ఎంతో బుద్ధిమంతులు అయితేనే గానీ పెట్టుకోరు. ఒరే బుద్ధి లేని యదవా. ఎవరు? ఇంకెవడు అక్కడ కూర్చున్నాడుగా, ఆ శ్రీనుగాడు. ఏంటి వీడా? ఈ అబ్బాయి చాలా మంచోడమ్మా. వాడి బొందా. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఏంటి శ్రీను ఇదంతా? ఏంటి శ్రీను ఇదంతా? నేనేనా? హా నువ్వే. నువ్వే నాకు చెప్పిన మాటలు, చేసిన ప్రమాణాలు, ఇచ్చిన వాగ్దానాలు, గడిపిన క్షణాలు అన్ని మర్చిపోయావా? మర్చిపోయావా? రే ఎవరా ఈ అమ్మాయి? ఇవాళ అన్ని కుదురుంటే నువ్వు నాకు వదిన అయ్యేదాన్ని. వదినా అక్క? నిజంగా ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అక్క, ఫస్ట్ టైం చూస్తున్నా. నన్నెప్పుడు చూడలేదా? నువ్వు శ్రీనివాసులైతే నేనెవర్ని, నేనెవర్ని? అలివేలు ఎంత కరెక్ట్ గా చెప్పారు అంకుల్ గారు. తోటకూర కట్టేం కాదు, బయటికి పోండి ఇద్దరు ముందు. పెద్దవాళ్ళు మీరు చెప్పండి, నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడేదో గొప్పింటి సంబంధం వచ్చింది కదా అని నన్ను వదిలేయడం న్యాయమా? 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 ఉండరా బాబ్లు. అక్క ఈ అమ్మాయి ఎవరు నిజంగా నాకు తెలియదు అక్క. ఏ ఎవరు నువ్వు ఎంతకి? ఎవరు నువ్వు? నేనెవరో తెలీదా? నన్నెప్పుడు చూడలేదా? సరే నేనెవరానెంతవరకు వచ్చింది కదా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నన్ను కాదని నువ్వెవరిని పెళ్లి చేసుకున్నావు, వాళ్ళ ఇంట్లో తండ్రి కూతురు ఈ ఇల్లు అంతా సర్వ నాశనం అయిపోతుంది. ఇదే నా శాపం, శాపం. ఈ అమ్మాయి నన్ను చెప్పిస్తుంది. అంకుల్ గారు ఆ అమ్మాయి ఎవరు నిజంగా నాకు తెలియదండి. అది కాదండి, ఒకసారి చెప్పేది. ఇంకేం చెప్పదు, వదలపండి. ఈ జన్మలో నీకు పెళ్లి అవ్వదు. అక్క నిజంగానే అమ్మాయి ఎవరో నాకు తెలీదు అక్క. అంకుల్ గారు మీరా నమ్మండి. అంకుల్ గారు లేదు, గింకిల్ గారు లేదు, ముందు బయట పా. ఎన్ని ఏమి చెప్పాడు, పొట్టలు జుట్టులు, పెళ్లి కూతురు తల్లిదండ్రులంతా ఎలాగుండాలంట. రే బాబ్లు, ఆఫర్ లెటర్ రెడీ చేసుకోరా. శాలరీ మినిమం 50K ఉండాలి, క్యాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి కదా, కెఫెటేరియాలో ఫుడ్ చాలా బాగుండాలి,
సాటర్డే సండే వీక్ ఆఫ్. బబ్లు, సమ్మర్ కదా, ఏసీ కంపల్సరీ ఉండాలి. హా, ఇయర్లీ ట్రిప్స్ ఉంటాయి కదా. రే బబ్లు, ఇంకా నేను ప్రమోషన్స్లో అలా 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 ఎదుగుతూ. రే బబ్లు, వాళ్ళు షాక్ అయ్యారంటే అయ్యారు, నువ్వెందుకు షాక్లో ఉన్నావు, బయటికి రా. నేను షాక్ అయ్యి నిజమే, కానీ నీ పెర్ఫార్మెన్స్ చూసి కాదు. మరి ఇంకేంట్రా, ఆ మామ నా మామలా లేడే. రే బబ్లు, నిజం చెప్పాలంటే నీ మామకు బట్టతలు ఉందిరా. రాంగ్ అడ్రస్కి వచ్చామే, అది నా బేబీలు కాదు. అలివేలు అలివేలు తాను పలికిన మాటలు పదివేలు.